ఈశ్వరా, నీ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలయ్యా, ఏమని పొగడాలయ్యా? అసితగిరి సమం సియాత్ కజ్జలం సింధు పాత్రే, ఈ కాటుక కొండను తీసుకువెళ్లి సముద్రంలో పడవేసి సముద్రమునే శిరాబుడ్డిగా మార్చి దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షము యొక్క కొమ్మను తీసుకొచ్చి కలముగా చేసి భూమండలం మొత్తాన్ని పుస్తకంగా తయారు చేసి మహాకాళి స్వరూపి అయినటువంటి ఆ సరస్వతీదేవి శారదా పరమేశ్వరి సర్వకాలములయందు కూడా వ్రాస్తూ ఉన్నప్పటికీ నీ ఒక్క గుణాన్ని కూడా వర్ణించలేకపోతే ఏమని పొగుడతామయ్యా నీ గురించి? కాబట్టి ఈశ్వరుడి గురించి చెప్పటం చాలా కష్టం. కానీ ఇక్కడ చెప్పారు, ఈ జగత్తుకు ఆది పురుషుడు, ఈ జగత్తు ఎవరి నుంచి పుట్టిందో, యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యో అస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. యస్మిన్నిదం ఎవరి నుంచి ఉద్భవించింది, ఎవరి వల్ల పెరుగుతోంది, ఎవరి వల్ల వృద్ధి పొందుతోంది? అటువంటి సద్యోజాత అఘోర ఈశాన వామదేవ తత్పురుష పంచముఖ పరమేశ్వర స్వరూపాన్ని ఏమని వర్ణిస్తాం? అందుకే ఆ స్వామిని ఏమి ఏమి చూసి మీ అమ్మాయిని ఇవ్వాలి అంటే, ఇగో ఇది చూసి ఇవ్వాలి, మా డబ్బు లేదు అంటున్నారు, కానీ ప్రపంచంలోనే కుబేరుడు, కోటీశ్వరుడైనటువంటి కుబేరుడు శివుడి దగ్గర పని చెయ్యటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడ. అలాగే అష్టసిద్ధులు నవనిధులు ఇవేవీ పట్టనటువంటి మా బోలాశంకరుడు శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం అని వర్ణించినటువంటి ఆ సదాశివుడికి మీరు తప్పకుండా అమ్మాయిని ఇవ్వవలసిందే. ఎందుకంటే మీ అమ్మాయే ఇష్టపడ్డది కాబట్టి, తప్పకుండా ఆవిడే వచ్చి తపస్సు చేసింది కాబట్టి, ఆవిడను ఎలాగైనా ఇచ్చి కళ్యాణం చేస్తేనే జగత్ కళ్యాణం అవుతుంది, లేకపోతే జగత్తుకు కళ్యాణం లేదు. కళ్యాణం కాంక్షయామాస జగత్ కళ్యాణ హేతవే. అయ్యా చాలా చక్కగా చెప్పారు. భక్తుడు అనేక రకాలుగా రాస్తూ ఉంటారు. సరే, ఆయన భక్తి ప్రపత్తులతోటి ఇంత పెద్ద తీసుకొని వచ్చి కాటిక సిరా ఇవన్నీ చెప్పినా రాయడానికి శక్తి కావాలి కదా, మా అమ్మ అనుగ్రహం లేకపోతే ఎవడు ఏదీ రాయలేడు అని చెప్పడానికి ఆ శక్తి యొక్క మహాత్మ్యం వల్ల మీ స్వామికి ఏదైనా పేరు గాని, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవే దేవం నఖలు కుశలః స్పందితుమపి. గ్రహాణమత్యంతానుకూలితాబలసిద్ధిరస్తు తదంగత్వే లగ్నాష్టకాన్ పఠిత్వా. అయితే అయ్యా, మా అమ్మవారు ఉంటేనే తప్ప, లేకపోతే జడమైన వాడయ్యా. ఈ జడమైనటువంటి వాడికి కనీసం సృష్టి స్థితి లయలు చేయడానికి సంబంధించినటువంటి శక్తి కూడా లేదు, అంత జడంగా ఉంటాడు. స్పందన ఆయనలో వస్తుంది అంటే, మా అమ్మ ఉంటే స్పందన వస్తుంది, మా అమ్మ లేకపోతే గుణాలు లేవు. ఆయనకుండే గుణాలన్నీ కూడా మా అమ్మ యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. పైపెచ్చు మీరు కర్నూలులో ఉన్నారు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మిగతా అన్ని చోట్లలో అమ్మవారు సమాంతరమైన పీఠం మీద ఉంటుంది, కానీ మా కర్నూలు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దగ్గర ఓ బెత్తెడు ఎత్తు మీదే పైన కూర్చొని ఉంటుంది. కాబట్టి మా అమ్మ ఎప్పుడూ ఎత్తు మీదే పైన కూర్చొని ఉంది, ఎప్పుడూ కూర్చొని ఉంది. విశేషంగా మా శ్రీశైలంలో ఇంకా ప్రత్యేకంగా చూపిస్తుంది. మేము అడిగింది ఏమిటండి, అయ్యా ఆయన దగ్గర డబ్బు లేదు అడుక్కుంటున్నాడంటే, ఆయన భక్తుడు బాగా డబ్బున్నవాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పని చేస్తాడు, మాకేమిటండి ఉపయోగం? ఏమీ లేదు దానివల్ల. ఆయన దగ్గర ఏముందయ్యా అంటే, నాగాభరణాలు ఉన్నాయి, దానికి సమాధానం చెప్పకుండా మా పక్కన వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్నాయండి, వీళ్ళకి అవున్నాయి ఇవున్నాయని చెప్తున్నారు. అది కాదు, మీ స్వామి దగ్గర ఏముందో చెప్పండి ముందు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఆయన మెడలో ఉన్నటువంటి సర్పాలు, ఈ భూమండలాన్ని మోసేటువంటి సర్పాలు, ఆదిశేష కర్పోటక వాసుకి మొదలైనటువంటి
ఆ మహాసర్పములన్నీ ఆయన మెడలో ఉన్నాయి అంటే కారణం ఏమిటి అంటే ఈ జగత్తుకు మూలాధారమైనటువంటి సర్పములు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ శక్తి రావటానికి కారణం ఏమిటంటే మా ఈశ్వరుడు. కాబట్టే ఆయన మెడలో అవి వచ్చి సేవిస్తూ ఉంటే సర్వభూత ప్రియుడు సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ అని చెప్పారు స్వామి వారు. కాబట్టి సర్వభూతములకు ప్రియుడైనటువంటి వాడు సర్పములను తన దగ్గరే పెట్టుకున్నాడు, భూతములను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఏదో భ్రమరాంబికాదేవి చాలా ఎత్తు మీద ఉంది అని, ఆ ఎత్తునిచ్చింది ఎవరు? మా అయ్య కాదా? అందులో మీరు చాలా గమ్మత్తుగా చెబుతున్నారే, ఎప్పుడైనా సరే ఎవరికైనా కష్టం కలిగితే పిలిచేది ఏమిటి అంటే అమ్మా అని పిలుస్తారు. కానీ అమ్మ కష్టం వచ్చినప్పుడే అమ్మ అని పిలుస్తారు, కానీ సుఖంలో ఉన్నప్పుడు కూడా పిలిచేటువంటిది ఎవరిని అంటే మా అయ్యవారనే. ఎందుకంటే అమ్మయ్యా అంటారు, అమ్మ పక్కన అయ్యను పెడితేనే జగత్తుకు సుఖం కలుగుతుంది. అందులో ఈశ్వరుడికి ఎంత గొప్ప శక్తి, మీరు అన్నారు ఒక మాట కర్నూల్లో భ్రమరాంబికాదేవికి చాలా ప్రాధాన్యత, అసలు మహిళలందరికీ ప్రాధాన్యతను ఇచ్చినటువంటి మొదటి దైవమే మా శంకరుడు. విష్ణుమూర్తి వెళ్ళి వక్షస్థలంలో పెట్టుకుంటే, బ్రహ్మదేవుడు వెళ్ళి నాలుక మీద పెట్టుకుంటే పాపం పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే ఈ 20% అడగడం ఏమిటి, ఈ 30% రిజర్వేషన్లు ఏమిటి, మీకు అడగటం కూడా చేత కాదు అని ఈశ్వరుడు దయామయుడై కరుణాంతరంగుడై ఈ 30% మీకు సరిపోవు అని జగత్తులో స్త్రీలందరికీ స్త్రీ శక్తికి 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మొదటి దేవుడు మా మహాదేవుడు ఈశ్వరుడు. అందుకే అతని కంటే పెద్ద దేవుడు ఎవరు లేరు కాబట్టి మహాంశ్చ అసౌ దేవః మహాదేవః అన్నారు. కావున ఆవిడకు ఇచ్చింది ఉన్నతాసనం మీద కూర్చుండబెట్టింది, ఆవిడకు పూజ్యతనిచ్చింది, ఆవిడకు శక్తినిచ్చిందంతా కూడా మా పరమేశ్వరుడు తప్ప ఇంక కాదు. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. అర్ధనారీశ్వర స్వరూపుడై జగత్తులో స్త్రీ శక్తి 30% కాదు, సగము స్త్రీకే. అర్ధోవా ఏష ఆత్మనః యత్ పత్ని తత్ మిథునం అనేటువంటి వేదవాక్య నిరూపణ చేసినటువంటి వైదిక దైవం, శుద్ధ దైవం, ఆది దైవం మా శంకరుడు మాత్రమే. కాబట్టి ఆయనను అమ్మవారితో ఆయనను కలపడమే మనం చెయ్యవలసినటువంటి మహత్తరమైనటువంటి పని. ఒకవేళ కలపకపోతే ఇంకా వర్షం ఎలా కురుస్తుందో ఏమవుతుందో మనకి ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తొందరగా తాళి కట్టేస్తే, తొందరగా దంపతులైపోతే, ఆ ఆది దంపతులు ఇద్దరు మరలా చక్కగా శ్రీశైలంలో కూర్చొని ఉంటే ఈ జగత్తుకంతా ఆంధ్ర రాష్ట్రానికి రక్షణ ఎప్పుడు అంటే ఒకే ఒక్కటి, ఆది దంపతులను ఆరాధన చేసినప్పుడే, ఆది దంపతుల యొక్క పూజ జరిగినప్పుడే, సర్వదాయాన్ని చేసినప్పుడే. నమస్కారం చేసుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మాంగళ్య తంతునానేనా లోకరక్షణ హేతున కంఠే వధ్నామి సుభగే సాజీవ శతదాంశతం మాంగళ్యకార వృత్తస్తోహోర్తోస్తో ఇదః శుభోదగాలే సూర్యాదీనాన్నపానాంగ్రహాణామత్యంతానుకూలితావసిద్ధిరస్తు. మాంగళ్యధారణ కామేశ భద్ద సూత్ర మాంగళ్య శోభిత కంధరాయై నమః అని లలితా సహస్రనామం. దానికి భాస్కరుల వారు భాష్యం రాస్తూ చెప్పారు, కామేశేన పరమశివేన బద్ధం ఎన్ మాంగళ్య సూత్రం కామోజ్జీవన హేతుభూతం తేన శోభిత కంధర
ఎస్యాహ సా కామేశ బద్ధ సూత్ర మంగళ్య శోభిత కందర. అమ్మవారి కంఠమునందు మంగళ సూత్రం ఉంటే జగత్తుకు రక్షణ. కాబట్టే ఆదిదేవుడు మంగళ సూత్రం కట్టాడు. ఇప్పుడు తలంబ్రాలు పోస్తున్నారు. ఆ ఆది దంపతులు ఇద్దరిని ఆరాధన చేస్తే జగత్తుకు సుఖం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి. ఆ తల్లి లేకపోతే జగత్ ఎక్కడిది, అయ్యవారు లేకపోతే ఇదంతా ఎక్కడిది. కాబట్టి నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ నిమ్ము పురాణ దంపతుల మేల్ భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరింపతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి నాశము లేదు కదమ్మ ఈశ్వరే. పోతనామాత్యుల వారు చెప్పినటువంటి మాట. కాబట్టి సనాతనులైనటువంటి ఉమామహేశులు బాగా చాలా చక్కగా సెలవిచ్చారు. 50% రిజర్వేషన్ ఇచ్చాడు అని చెప్తున్నారు మీరు. అది ఎందుకు ఇచ్చాడో తెలుసా? పాపం భిక్షాటన చేసి రెండు పొట్టల్ని నేను పోషించగలనో లేదో, 50% ఇస్తే పొట్ట ఒకటే అవుతుంది కదా, ఆ ఒకటే పొట్టని పోషించడం అనేది చాలా తేలిక అవుతుంది కదా. అందులో భిక్షాటన చేసే విషయమే ఎక్కువగా ఉంది. సాంబ సదాశివ శంకర భగవానికి హర హర మహాదేవ. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో ప్రచోదయాద్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాదు. పాదారవిందయో వేదోక్త దివ్య మంత్ర సంతృప్యామే. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి, శ్రీశైలలింగం శిరసా నమామి, మల్లన్న దేవం మనసా స్మరామి శ్రీశైల. మీ ఆంధ్రదేశానికి అదృష్టం, భాగ్యం, విశేషం ఏమిటి అంటే ప్రపంచంలో ఎన్ని క్షేత్రములున్నప్పటికీ కూడా శ్రీశైల క్షేత్రముతో సమానమైనటువంటి క్షేత్రము నభూతో నభవిష్యతి. కారణమేమిటి అంటే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణైనటువంటి అమ్మ భ్రమరాంబికాదేవిగా మల్లికార్జునుడిగా, అందుకే శ్రీశైల క్షేత్రము మీద శంకర భగవత్పాదుల వారు చాలా సంవత్సరాలు తపస్సు చేశారు అని ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి. మీ శ్రీశైల క్షేత్రంలో ఉన్నంత సిద్ధాది యోగి గణములు ఇంకెక్కడా మనకు కనిపించరు. ఈ జగత్తును కాపాడుతోంది ఎవరు అంటే శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామి. ఒకవైపు శ్రీశైలంలో ఉన్నటువంటి కొండ ప్రారంభమై ఏడు కొండల వెంకటాచలపతి వరకు వెళ్తుంది. కాబట్టి ఒకటే కొండ, ఈ కొండ వెంకటాచల పర్వతం వరకు వెళ్ళింది. అందుకే అక్కడ శ్రీనివాస కళ్యాణంలో వర్ణిస్తారు. శ్రీనివాస కళ్యాణంలో భోజనాలు పెట్టేటప్పుడట ఈ భోజనాలన్నీ ఏర్పాటు చేసింది శ్రీశైల మల్లికార్జునుడట. వడ్డిచ్చేటువంటి వారు నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర ప్రమదగణాలట. భోజనాలకు ఎక్కడ కూర్చున్నారు అంటే శ్రీశైలంలో మొదలైనటువంటి పంక్తి వెంకటాచల పర్వతం దగ్గర ముగిసింది అన్నారు. ఈ వడ్డన చేసిందంతా కూడా నందీశ్వరాది ప్రమదగణాలు అన్నారు. భిక్ష పెట్టిందంతా అన్నపూర్ణమ్మ అన్నారు శ్రీనివాస కళ్యాణంలో స్కంద పురాణంలో వర్ణించినటువంటి మహత్తు. కాబట్టి ఒకవైపు శ్రీశైలం, ఒకవైపు తిరుమల, శివ కేశవుల మధ్య విరాజమానమైనటువంటి మహిమాన్విత ధామం ఆంధ్రదేశం. అది స్మరిస్తే చాలు మీ అందరి భాగ్యం అదృష్టం. అంబో
సమస్త సన్మంగళాని భవంతు.